ప్రియులందరికీ నమస్కారం. పంటల ప్రాణాధారం యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ దేశం ఏగిన ఏముంది గర్వకారణం అన్నట్టు ఇప్పుడు ఏ ప్రాంతం చూసినా, తెలంగాణ ఏపీ ఏ ప్రాంతం చూసినా ఇప్పుడు వైరస్ మిరప తోటల పైన విపరీతమైన దాడి చేయడంతో పాటు విపరీతమైన నష్టం కలిగజేస్తా ఉంది. మొక్కలు తోటలు పీకేస్తా ఉన్నారు. చాలా చోట్ల రోజుకొచ్చి వివరాలు చూసుకుంటే దాదాపు 20-30 ఎకరాలు కౌంటింగ్ జరుగుతుంది పీకేసినట్లు. తీసేసి మళ్ళీ కొత్తగా వేయడానికి ధైర్యం చేయట్లేదు రైతులు. కారణం ఏంటంటే మారిన వాతావరణ పరిస్థితులు మనం ముందుగానే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఎల్నినో ఎఫెక్ట్ అనేది మన మిరప పైన ఎక్కువగా ఉంటుంది. అందులో కేవలం ఫస్ట్ వచ్చేది మొదటిగా ఈ వైరస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే జరుగుతుంది ఇప్పుడు. వైరస్ విపరీతమైన దాడిని చేయడంతో పాటు నష్టాన్ని కలుగజేస్తుంది. అదనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎంత బాగున్నా చేయనా సరే చేనుకొచ్చేసి ఒక 50 నుంచి 100 మొక్కలు, సాలుకొచ్చి 1, 2 మొక్కలు, 3 మొక్కలు, 4 మొక్కలు అట్లా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనం ఇచ్చినటువంటి ఎక్కువగా ఒక పక్క మనం ఎప్పుడైతే ఈ వైరకీరు, బ్యాక్టాగ్రోజామి కానీ వైరకీరు, బ్లాక్ గోల్డ్ కొద్దిగా మనం ఆర్గానిక్ సైడ్ వాడినటువంటి మన రైతుల ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు దాదాపు 99% సేఫ్ జోన్లో ఉన్నారు. కారణం పక్క పొలంలో 1 ఎకరానికి 100 మొక్కలు ఉంటే ఇతర పొలంలో కేవలం 4-5 మొక్కలే ఉండటం గమనార్హం. అదొక సంతోషకరమైంది. దానికి మన ఫార్మర్స్, ఫాలోవర్స్, యూజర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే చెప్పింది విన్నారు, విని చేశారు, ఇప్పుడు తప్పకుండా సంతోషంగా ఉన్నారు. దీన్ని ఇంకొంచెం నిలబెట్టుకునే దానికి మరొక మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దే ఆర్ ఇన్ సేఫ్ జోన్ నౌ. సో దీన్ని గమనించిన మిగతా రైతులు చాలామంది ఈ వారంలో ఎక్కువగా చాలామంది ఫోన్లు చేయడం జరిగింది. మొక్కలు విపరీతమైన దారుణమైన ఈ గొప్పతో వైరస్తో ఉన్నారు. కానీ మీరు గమనించాలి ఏంటంటే ఇప్పుడు వైరస్కి కింది ముడత, పై ముడతకి చాలామంది రైతులకి డిఫరెంట్ అర్థం కావడం లేదు. వైరస్ వేరండి, కింద ముడతంటే ఆకు కిందకు ముడుచుకొని ఉంటుంది, పై ముడతంటే ఆకు పైకి ముడుచుకొని ఉంటుంది. ఇవి కేవలం రసం పిలుచు పురుగులు, తెల్లదామ, తామర పురుగు, ఈ నల్లి వల్ల ఇటు వల్ల వచ్చే ముడతలు అవి. వాటికి మనకి కెమికల్గా వాటికి సూటబుల్ మందులు ఉన్నాయి, అవి వాడితే క్లియర్ అయిపోతుంది. కానీ వైరస్ వేరేదండి. ఇది ఆకు యొక్క, మొక్క యొక్క తలభాగం అంటే ఆ ఎగురు అనేది రౌండ్గా ముడుచుకొని కలర్ మారి పసుపు కలర్లో మారి ఎదుగుదల లేక కుంటుపడిపోయి అంతే అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. అది మీరు అన్ని రౌండ్గా మారుతుంటే గుబ్బలాగా, బింగిలాగా ముడుచుకొని పోతూ ఉంటుంది. రౌండ్గా మారి ఇక ఏమి ఉండవు, బ్రాంచెస్ ఇటువంటి ఏమి ఉండదు. ముడుతున్న మొక్కలు బాగున్నా సరే ఇది మాత్రం బాగోదు. దీనికి గల కారణం ఇప్పుడు నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనం మన ఫార్మరు ఇక్కడ నందిగమంట రోడ్డు దగ్గర రమేష్ గారు అని అబ్బూరు, అతను రైతు గారు, ఫీల్డ్ చూడటానికి వెళ్తున్నాము. సో ఈ రైతు గారు కూడా ఫస్ట్ నుంచే మనకి మనమే ఫాలోఅప్ చేపిస్తా ఉన్నాము. ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసి ఒకసారి సూటబుల్ మందులు ఇద్దామని చెప్పేసి దానికి ఏదైనా వైరస్ అటువంటి నేను చూద్దామని వెళ్తున్నాము. ఓకే, ఇది సో ఇప్పుడు మన రైతులు నిన్నటి నుంచి కూడా ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ వైరకీరుకు బ్యాక్టాగ్రోజ్ ఏమి లేక వాడిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు, వాళ్ళని వాళ్ళు మాత్రం ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారు. సో దీన్ని బట్టి మన రైతులు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు వైరస్తో బాధపడుతున్నారో ముందు దానికి డిఫరెంట్ తెలుసుకోండి. తెలుసుకొని ఇదిగో ఈ ప్రయత్నం చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, హంబుల్ రిక్వెస్ట్. ఈ వైరకీరు అనేదంటే మన దీని గురించి బెనిఫిట్స్ ఒకసారి మనం చూసుకుంటే, ఇది ఇట్స్ ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆర్గానిక్ వేరియసైడ్ విచ్ ప్రొటెక్ట్స్ ద ప్లాంట్ ఫ్రమ్ వైరస్ అండ్ ఆల్సో డెవలప్స్ రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది. ఇవి కాంబినేషన్ ఆఫ్ ఇది ఒక అనేక మంచి మూలికలు కలిగినటువంటి ఒక కొన్ని రకాల చెట్ల యొక్క రసం ఇది. ఇది ఏం చేస్తుంటే స్టాప్స్ వైరస్ ఇమీడియట్లీ, గేవ్స్ ఫ్రెష్ గ్రోత్ ఈల్డ్. వెంటనే వైరస్ ఇది వాటం వల్ల వెంటనే వైరస్ ఆగుతుంది, మరి ఫ్రెష్ గ్రోత్ వస్తుంది. ఈ దీనివల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఈ కంట్రోల్ వైడ్ రేంజ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ లైక్ మొజాయిక్, లీఫ్ కర్లు ఇటువంటి వైరస్. తర్వాత క్రియేటింగ్ ఇమ్యూనిటీ ఆఫ్ ద ప్లాంట్ ఆఫ్ ఫైట్ టు అగనిస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్కి రాకుండా అగనిస్ట్గా పోరాడుతూ ఉంటుంది, పోరాడే శక్తిని మొక్కకి ఇస్తుంది. ఇట్ ఫుల్ఫిల్ సెకండరీ న్యూట్రియంట్. తర్వాత డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ క్రాప్స్, క్లోరోఫిల్ మ్యాటర్ ఆఫ్ ప్లాంట్స్ ప్రొడక్ట్ హ్యాస్ ఓన్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ హ్యాన్స్ ఇన్ నో కెమికల్ రెసిడ్స్ లెఫ్ట్. సో ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఇదంతా చదివినా మీకు అర్థం కాదు. మెయిన్ ఏంటంటే వైరస్ రాకుండా ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది, మంచి గ్రోత్ని, ఫ్రెష్ గ్రోత్ని ఇస్తుంది. ఈ వైరక్యూర్ అనేది ఎకరాకు వచ్చేసి 1/2 కేజీ పౌడర్ ఇది తప్పకుండా వాడాలి. ఇందులో మన కంటెంట్ చూసుకుంటే మనకి పర్సంటేజ్ తులసి,
50%, పునర్వ 20%, నీలగిరి 10%, నీమాయిలు 10%. అంటే 10,000 పీపీఎం నీమాయిలు, నీలగిరి 10,000తో ఉంటుంది, పునర్వ 25,000, తులసి 55,000తో ఓవరాల్గా ఇది మనకి ఎఫ్సాయి, మేక్ ఇన్ ఇండియా, జిఎంపి, ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ ద బెస్ట్ ఫ్రాన్స్ బయోటెక్ కంపెనీ నుంచి మనకి అందుబాటులో ఉంది. ఇది వాడితే మాత్రం వైరస్ అక్కడికక్కడ క్లియర్ అయిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది, కొత్త మొక్కలకి అయితే వ్యాపించదు. ఇది మాత్రం వాడిన వాళ్ళందరికీ ప్రజెంట్ సేఫ్ జోన్. దీనితో పాటు ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంతకుముందు వైరక్యూర్తో పాటు మనం బ్లాక్ గోల్డ్ న్యూట్రిషన్ చేయడం, కానీ ఇప్పుడు తప్పనిసరి ఈ బ్యాక్టీరియాగ్రోజెమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కారణం ఇది ప్రూవెన్ బి సబ్టైల్స్ అండ్ న్యూట్రియంట్ అండ్ ప్రోబయోటిక్ ఫార్ములేషన్. ఇందులో ప్రోబయోటిక్స్ ఉండటం వలన ఇమ్యూనిటీ పవర్ ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే మా వాతావరణం మారింది కాబట్టి బలమైన సపోర్ట్, చేయికి చేయికి తోడన్నట్టు బలమైన సపోర్ట్ అవసరం. అందుకని వైరక్యూర్తో పాటు బ్యాక్టీరియాగ్రోజెమ్ ఇది కూడా మంచి ఇమ్యూనిటీ పవర్తో ఉంటుంది మొక్కకి. ఇమ్యూనిటీ పవర్తో ఎందుకంటే ఇంప్రూవ్స్ న్యూట్రియంట్ అప్టేక్ అండ్ ప్లాంట్ ప్రొడక్టివిటీ. ఇది వాటం వలన ఎన్హాన్స్ ఇమ్యూనిటీ అగైనిస్ట్ ప్యాథోజన్స్, పెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, అంటే వాతావరణ ఒత్తిడిని తట్టుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఇది వాటం వలన ఇది ఎకరానికి 250 గ్రాములు. గ్రాడ్యువల్లీ రెడ్యూస్ డిపెండ్స్ ఆన్ కెమికల్ ఇన్పుట్స్, మన కెమికల్ ఇన్పుట్స్ కూడా తగ్గిస్తుంది. న్యూట్రియంట్ ఫర్ హెల్దీ గ్రోత్ అండ్ హై రీల్స్, కంట్రోల్ సాయిల్ అండ్ రూట్ ఇన్వైడింగ్ ప్యాథోజన్స్ అండ్ పెస్ట్. సో ఇది కూడా ఏంటంటే ఇది బుట్ట కట్టడానికి మరియు రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి, ప్లస్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ సెట్టింగ్ అప్పుడు ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రూట్ వెయిట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ వైరిక్కీరు, ఈ బ్యాక్టీరియాగ్రోజెమ్ కాంబినేషన్ వాడితే ఇక వైరస్ అనేది మన చేతుల్లోకి ఎంట్రన్స్ అయి ఉండదు. ఊరు మొత్తం వైరస్ ఉన్నా, 100 ఎకరాల్లో వైరస్ ఉన్నా సరే, మన ఎకరంలో వాడిని పొలడం మాత్రం వైరస్ అది, ఇది మాత్రం గ్యారంటీ. కారణం ఏంటంటే సూపర్ ఎన్హాన్స్ ఫోటోసింథటిక్ యాక్టివిటీ ప్రివెంట్స్ ఫ్రూట్ అండ్ ఫ్లవర్ డ్రాప్ ఇంక్రీజ్ టాలరెన్స్ టు, ఇది మెయిన్ ఏంటంటే ఇంక్రీజ్ టాలరెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని, రెసిస్టెన్స్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది దీని యొక్క గొప్పతనం. సో ఈ రెండు కాంబినేషన్ ఓవరాల్గా అయితే చెప్పుకుంటే వైరస్ రాకుండా ఉండడానికి, వాతావరణం తట్టుకోవడానికి అన్ని విధాలుగా ఇది సూపర్ ఈ కాంబినేషను. వాడిన వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉంటారు, వాడిన వాళ్ళైతే మనం చేసేది ఏమి లేదు. మన పంటలే ప్రాణాధారం ఛానల్ తరపు నుంచి అయితే అన్ని విధాలుగా మనం రైతులకి అందుబాటులో, ఎవరైతే నమ్మి వాడారో వాళ్ళందరూ ఇప్పుడైతే సేఫ్ జోన్లో ఉన్నారు. సో ఈ ప్రయత్నం అయితే ఇప్పుడు చాలామంది నిన్న కూడా చాలా చోట్ల పంపించడం జరిగింది. సో ట్రై టు దీస్ ప్రొడక్ట్స్ కాంబినేషను, అదర్వైజ్ యూ సెలెక్ట్ బై ఆర్ నాన్ బై. సో ఇది మన ఛానల్ తరపు నుంచి అయితే మన రైతులకి మనం తెలియజేస్తుంది. మీరైతే నమ్మొద్దు, ఇప్పుడు 4 ఛానల్స్ ఒక చెప్తా ఉన్నారు. ఈ 4 మందులు, ఈ 6 మందులు కొడితే మిరప చేలో బొబ్బర, గొబ్బ, బింగి, ఈ వైరస్ మొత్తం కంట్రోల్ అని. సరే ఏందనే చూస్తే కెమికల్స్ అవి, ఈ కెమికల్స్ చెప్తా ఉన్నారు. కెమికల్స్కి ఎలా పోతుందండి, నాకు అర్థం కాదు. కెమికల్స్ చెప్తా ఉన్నారు. వైరస్ అయితే కేవలం ఇమ్యూనిటీ పవర్ని ఇస్తా ఉండాలి. అది ఒక, ఈ కేవలం ఆర్గానిక్లో మాత్రమే సాధ్యం వైరస్ కంట్రోలింగ్. ఇది తెలిసిన రైతులైతే దీనికి యాక్సెప్ట్ అవుతారు, తెలియని వాళ్ళైతే ఆశ్చర్యంగా చూస్తారు, లేకుంటే కన్ఫ్యూజ్లో ఉంటారు. సరే కన్ఫ్యూజన్ ఏదన్నా సరే వాడిన తర్వాత మీకు తెలుస్తుంది, వాడపోతే చేసేది ఏమి లేదు. సో మన మిరపలో కూడా, మన పంటల్లో కూడా ప్రాబ్లమ్ని బట్టి, సమస్యను బట్టి మనం ఒక మంచి అవగాహన రావాలి. ఎవరే చెప్తున్నా ఊరికే నమ్మేస్తూ ఉంటారు కొంతమంది, అది నమ్మి మళ్ళీ నా ప్రాణం తెస్తూ ఉంటారు ఫోన్లు చేసి. ఎందుకంటే తెలుసుకోవాలి, కింద ముడత అయితే, పై ముడత అయితే ఈ కేవలం నల్లి, తామర పురుగు, తెల్లదోమ వీటి వల్ల మాత్రమే వస్తాయి. ఇక వైరస్ మాత్రం కేవలం, ఇవి వైరస్ రణగల కారణం వాతావరణ మార్పులు, ఈ రెసిస్టెన్స్ పవర్ తగ్గటం, ఇమ్యూనిటీ పవర్ లేకపోవటం, ప్లస్ న్యూట్రిషన్ సరిగా ఇవ్వలేకపోవటం, కొద్దిగా ఫంగిసైడ్ కూడా వాడకపోవటం, ఇవన్నీ ఆధారపడి ఉంటుంది ఈ వైరస్ రావడానికి గల కారణాలు. సో భూమిలో కూడా దానికి సపోర్టింగ్ లేదు, భూమిలో అంత కెమికల్ అయిపోయింది, భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ ఇవన్నీ లేకపోవటం అదొక శోచనీయం. ఈరోజు మన పేపర్లో కూడా చూసాము, ఆర్గానిక్ కార్బన్ శాతం తగ్గటం వల్ల కూడా ఈ తెగుళ్ళు వైరస్లు వస్తున్నాయని సైంటిస్టులు చెప్పడం, పేపర్ స్టేట్మెంట్ కూడా చూడటం జరిగింది. సో తెలుసుకొని నమ్మి వాడితే నమ్మకమైన పంట తీసుకుంటాం, లేకపోతే వాడిన వాళ్ళు తీసుకుంటుంటే మనం చూస్తూ ఉంటాం అంతే, తర్వాత మనం చేసేది ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్.